జీవో నెంబర్ 3 రిజర్వేషన్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పాడేరులో బంద్ నిర్వహించారు. జీవో నెంబర్ 3 రిజర్వేషన్ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసి 6 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేయలేదని చెప్పుకొచ్చారు. గిరిజన గ్రామాలను అన్ని హక్కులను చట్టాలను అమలు చేయాలి. అర్హులైనటువంటి ఆదివాసీ రైతులకు హక్కు పత్రాలు పంపిణీ చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మన్యం బంధుకు పిలిపివ్వడం జరిగింది. ఈ మన్యం బంధులో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. జీవో నంబర్ 3 ద్వారా కల్పిస్తున్న 100% రిజర్వేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసి నేటికి 6 నెలలు పూర్తయింది. జీవో నంబర్ 3లో పొందుతున్న ప్రయోజనం ఏవైతే ఉందో వాటిని పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేటి వరకు సరైన చర్యలు చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తుంది. జీవో నంబర్ 3కి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జీవో నంబర్ 3కి అనుకూలంగా ఉంటే, లేదా ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబుల్కి 100% రిజర్వేషన్ ఇస్తాం, ఇది మా ప్రభుత్వ విధానం అనుకుని నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేసి ఈ ప్రాంతంలో మొత్తం 9th షెడ్యూల్ చేర్చే విధంగా ప్రభుత్వం కృషిలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ సమావేశం మొన్నటి వరకు అక్టోబర్ 1 వరకు జరుగుతుందని చెప్పి మేము బంద్ పిలిపించాం. కానీ పార్లమెంట్ సమావేశాన్ని 4 రోజుల ముందే కుదించేసిన పరిస్థితుంది. పార్లమెంట్లో ఆదివాసీ సమస్యల మీద మాట్లాడడానికి గిరిజన ఎంపీలందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ పార్లమెంట్లో కొచ్చినవరిని రద్దు చేసి పార్లమెంట్ సభ్యులనే మాట్లాడకుండా పార్లమెంట్లో నిరోధించిన పరిస్థితిని మనం చూసాం. ఇది సరైన చర్య కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య. అందుకే గత్యంతరం లేక ఈరోజు బంధుకు పిలిపించి ఈరోజు మొత్తం స్ట్రీట్ పార్లమెంట్ నిర్వహించడానికి కూడా ఈరోజు ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇది మేము ఆ రకమైన ఉద్యమంలో ముందుకెళ్తామని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఆదివాసీ ప్రాంతంలో రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే కనీసం స్పందించకుండా ఈరోజు నిర్లక్ష్యంగా ఉండడం అది సరైంది కాదు. రిజర్వేషన్ కోసం ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. అవసరమైతే చలో పార్లమెంట్ నిర్వహించి పార్లమెంట్ ముట్టడించైనా మా 100% రిజర్వేషన్ సాధన కోసం మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఆదివాసీ